వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నియోజకవర్గంలో హనుమాన్ నగర్ ప్రాంతంలో ఈరోజు చేనేత ఇతర కుటుంబాలన్నీ కలిసి సుమారుగా 300 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాయి. వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది. ఈ సందర్భంలో ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి కుటుంబం కూడా మనోవేదనతో తమ గోడు వెళ్ళబోసుకుంటా ఉన్నారు. 68 ఏళ్ళ ఈ అగ్రవర్ణాల పరిపాలనలో చేనేతకు సంబంధించి ఇతర కుల జాతులకు సంబంధించిన ఏ సమస్య పరిష్కారం కాకపోగా వాళ్ళందరికీ ఉండబడిన వృత్తి ఆధారం కూడా లేకుండా పోవడము, వీళ్ళందరూ తిరిగి పక్క వృత్తులకు కానీ పక్క పనులకు కానీ వెళ్ళిపోయి ఈరోజు పూటకు గడుపుకుంటా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితులలో మాకంటూ ఒక నమ్మకమైన నాయకత్వం కనిపించింది. ఈరోజు మేము నమ్మి భరోసాగా మీ వెంట నడుస్తాము, కాంగ్రెస్ పార్టీని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళందరూ ముక్త కంఠంతో తెలియజేస్తాము. ఇదే సందర్భంలో ఈనాడు తెలుగుదేశం పార్టీలో 2 గ్రూపులలో ఒక గ్రూపు 2వ గ్రూపుకు టికెట్ ఇచ్చినందుకు వాళ్ళందరూ కూడా విసిగి అలిగిపోయి పక్కకి వెళ్ళిపోయి వైఎస్ఆర్సీపీకి కుల ప్రాతిపదికన వెళ్ళిపోతా ఉన్నారు. అంటే వీళ్ళకు పార్టీలు లేవు, పద్ధతులు లేవు, ఏమాత్రం కూడా సంస్కారం లేదు, ప్రజల గోడు లేదు, పార్టీల మేనిఫెస్టో కూడా వీళ్ళకి అక్కర్లేదు. కుల ప్రాతిపదిక మీద మాత్రమే పోతా ఉన్నారు. ఒక్క కుల ప్రాతిపదిక మీద మాత్రమే వెళ్తున్న వీళ్ళందరినీ కూడా గమనిస్తే ఏ పార్టీకి అయితే వెళ్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ పార్టీ ఒక కులానికి పరిమితం అయిపోయి రాజకీయ పార్టీగా కాకుండా ఒక కుల పార్టీగా నిలబడిపోయిన దురదృష్టకరమైన పరిస్థితులు ఏర్పడిపోయినాయి. కుల సంఘంగా తయారైపోయిన పరిస్థితులు వచ్చేసాయి. మరి ఈ పరిస్థితుల్లో మిగతా సామాజిక వర్గాలందరూ కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఆ కులానికి సంబంధించిన ఇతర సామాజిక వర్గాలంతా కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక నామకర్త పార్టీగా నిలబడిపోయింది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో. కాంగ్రెస్ పార్టీనే ఆ పార్టీకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ప్రత్యామ్నాయంగా మిగతా సామాజిక వర్గాలంతా కూడా మా వైపు నడుస్తూ ఉన్నారు, లోపల చేసే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒక నిశ్శబ్ద విప్లవం లాగా, నిశ్శబ్ద ఓటింగ్ లాగా మారిపోయింది. 100కి 150% ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. అధికార బదిలీకి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పునాది అవుతుంది కడప జిల్లాలో. ఈరోజు ఈ పరిస్థితి ఇక్కడ ప్రజలందరూ కూడా తండోపతండాలుగా కాంగ్రెస్ పార్టీకి ఏదో జాతర జరుగుతున్నట్లుగా ఇక్కడ వచ్చేసినారు కంప్లీట్గా. మేమైతే ఆత్మవిశ్వాసంతో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో గెలుపును అందుకుంటుంది, మిగతా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ 2-3 స్థానాలకు పోటీ పడుతుంది అని చెప్పేసి భరోసాగా ఉన్నాం.